బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తొలి రెండు రోజులు పరిచయాలతోనే సరిపెట్టుకోగా మూడవ రోజు నామినేషన్స్ కి గురి అయిన వారు తమను తాము నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి మరో అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఆ అవకాశాన్ని వాడుకున్న వాళ్లలో వరుణ్, సందేశ్, శ్రీముఖి అలాగే బాబా భాస్కర్ లు సేఫ్ జోన్ లో నిలవగా వారి ప్లేస్ లో పునర్నవి, హిమజ అలాగే హేమలు నామినేషన్ కి గురయ్యారు. వీరందరిలోకి నామినేషన్ అంత అర్హురాలు కాదు అనిపించింది మాత్రం హిమజ అనే చెప్పాలి. శ్రీముఖి హిమజకు మధ్య జరిగిన చిన్న వర్డ్స్ వార్ లో శ్రీముఖి చేసిన అలిగేషన్స్ అంత గట్టిగా ఏమీ లేవని చెప్పవచ్చు. అక్కడ ఉన్నది కేవలం రెండు రోజులు మాత్రమే అవ్వడంతో రెండు రోజుల్లో జరిగిన పరిణామాలను చూసుకుని హిమజను నామినేట్ చేయాల్సింది పోయి శ్రీముఖి అక్కడ ఉన్న బోట్ లో ఉన్న వాళ్ళందరిలోకి హిమజకు మాత్రమే రెడ్ మార్క్ ఉండటంతో ఆ రీజన్ తో తనను నామినేట్ చేస్తున్నానని చెప్పింది. దాంతో పాటే హిమజ ఇలాంటి విషయాలన్నింటినీ లైట్ గా తీసుకుంటుందని చెప్పడంతో హిమజ కొంచెం సీరియస్ అయ్యి తన లైఫ్ గురించి నీకేమీ తెలియదంటూ శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక రెడ్ మార్క్ ను తొలగించుకోవడానికే తాను కష్టపడి మార్నింగ్ 5:30 లేసి బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేశానని చెప్పుకోవచ్చింది హిమజ. ఒకవేళ బిగ్ బాస్ కనుక ముందుగా 5:30 గంటలకు హిమజ బాత్రూమ్ క్లీన్ చేసిన విషయాలు చెప్పకపోయి ఉంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు చూసిన ఆడియన్స్ కూడా ఆ విషయం తెలిసేది కాదని చెప్పవచ్చు. తాను ఆ పని చేసింది కాబట్టి హేమ మానిటర్ అవ్వడంతో తనకు చెప్పి తనకు రెడ్ మార్క్ తో పాటు గ్రీన్ మార్క్ ఇవ్వాలని కోరుకుంది హిమజ. ఆ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకుని శ్రీముఖి తనకు రెడ్ మార్క్ ఉంది కాబట్టి తనను నామినేట్ చేస్తున్నానని చెప్పడంతో హేమ కూడా పెద్దగా కన్విన్స్ కాకపోవడం, శ్రీముఖి వైపే మొగ్గు చూపడంతో శ్రీముఖి ప్లేస్ లో హిమజ అనుకోకుండా నామినేట్ అవ్వాల్సి వచ్చింది. మిగిలిన నామినేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నప్పటికీ హిమజ నామినేషన్ మాత్రం కొద్దిగా తప్పుగా అనిపించిందని చెప్పాలి. ఇక మొదటి నుండి అక్క అక్క అంటూ వచ్చిన వారందరూ చివర్లో బాబా భాస్కర్ అలాగే హేమలో ఒకరిని ఎంచుకోండి అంటే మాత్రం అందరూ బాబా భాస్కర్ వైపే మొగ్గు చూపారు. దాంతో షాక్ అయిన హేమ నామినేషన్ లో ఇరుక్కుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా నామినేషన్ కి గురైన వాళ్లలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం ఇప్పుడే చెప్పలేమని చెప్పవచ్చు. షో మొదలై 2 రోజులు మాత్రమే అవ్వడంతో ఇనిషియల్ స్టేజ్ లో ఓట్స్ చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దానికి తోడు గూగుల్ లో ఓటింగ్ ని తొలగించిన బిగ్ బాస్ ఈసారి హాట్స్టార్ లోనే ఓటింగ్ ప్రాసెస్ ను మొదలు పెట్టింది. అది తెలుసుకుని ఓట్లేసేంత ఓపిక ఎంత మందికి ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఓవరాల్ గా నామినేట్ అయిన వాళ్లలో రాహుల్, పునర్నవి, వితిక, హిమజ, జాఫర్ అలాగే హేమ ఉన్నారని చెప్పవచ్చు. ఈ ఆరుగురు నామినేషన్ క్యాండిడేట్స్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఇనిషియల్ స్టేజ్ లో ఎక్కువగా మాత్రం రాహుల్ కి అలాగే హేమకు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మిగిలిన వాళ్లకు ఎంతో కొంత సపోర్ట్ ఉన్నప్పటికీ వీళ్లకు మిగిలిన వారంతా సోషల్ సపోర్ట్ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పాలి. మరి ఫైనల్ గా ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ ఎవరు నామినేషన్ కి చేరువ అవుతారో చూడాలి. ఇది ఓవరాల్ గా మూడవ రోజు బిగ్ బాస్ రివ్యూ. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు బిగ్ బాస్ లో జరిగే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.